దాదాపు ఒక యాభై రకాల ఆప్టైప్ మొక్కల్ని మనం ఈ వీడియోలో మీకు పెట్టడం జరుగుతుంది అవి చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ఫామ్ ఆయిల్ తోటలో అలాంటి మొక్కలు ఉంటే మీరు తొలగించే ప్రయత్నం చేయండి అంటే రెండు మొక్కలు ఉంటే పర్వాలేదు ఎక్కువ మొక్కలు ఉంటే కంప్లైంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఎందుకంటే మీకు అంటే నర్సరీలో కూడా ఆప్టైప్ మొక్కలు ఎలా గుర్తిస్తారు తర్వాత అవి ఎలా తీసేయాలి వాళ్ళు తీసేయకపోవటానో మరి ఫామ్ ఫామాయిలు రైతులకి ఇవ్వటం వల్ల ఈ నష్టం జరిగింది అనేది కూడా మీకు కూడా క్లా క్లారిటీకి అర్థమవుతుంది వాళ్ళు కూడా ఒక బోచర్ ఇచ్చారనమాట మనకి నర్సరీలో ఎలా వాళ్ళు ఆప్టెక్ మొక్కలు తీసేయాలని ఎలాంటి అంటే ఎలా వాటి పోలికలు ఎలా ఉంటాయి అలాంటివని వాళ్ళు అక్కడే ప్లాంటేషన్నే తీసేయాల్సి ఉంటుంది అలా అలా తీసేయకపోవటాన మరి చా చాలామంది మన రైతులకైతే ఇలాంటి మొక్కలు అయితే వస్తూ ఉంటాయి దాదాపు అయితే వాళ్ళు తీసేస్తే మనకి ఒకటి రెండే వస్తాయి ఎక్కువ రావు ఏదో మిస్ అయింది మిస్ అయినాయి తప్ప మనకి ఎక్కువ రావడానికి ఆస్కారం లేదు వాళ్ళు ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా ఉంటారో అప్పుడు మాత్రమే ఇలాంటి ఒక్కొక్క రైతు దగ్గర యాభై అరవై మొక్కలు కూడా వచ్చి ఉండవచ్చు అనమాట ఆంధ్రాలో ప్లాంటేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు మన తెలంగాణలో ఎలా మెయింటైన్ చేస్తారు అనే దాని మీద కూడా మనకు ఒక ఫ్రెండ్ అయితే ఆల్రెడీ ఆంధ్ర ప్లాంటేషన్ వాటి వివరాలు ఎలా ఉంటుంది ఆడ బోర్డులు ఎలా పెడతారు ఆ ప్లాంటేషన్ ఎలా ఉంటుంది అనేది మనకి ఆ నర్సరీకి సంబంధించిన ఆ ఫొటోస్ అయితే మనం పెట్టడం జరిగింది అది కూడా మీకు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అక్కడమో వాళ్ళకి సబ్సిడీ లేదు అంటే రైతు చెల్లిస్తాడు కాబట్టి ఆ రైతు బరాబరు అక్కడికి వెళ్ళేసి ఏ ఏ క్వాలిటీ కావాలి అని చూసుకొని మాత్రమే మొక్కలు కొనుక్కునే ఇది ఉంటుంది అనమాట మన దగ్గర ఇక సబ్సిడీ అనగానే ఇష్టం వచ్చిన మొక్కలన్నీ అండగట్టడం మొదలు పెట్టారనమాట మనకు కూడా సబ్సిడీ రైతుకి వేసినట్టయితే రైతు కూడా అలా మొక్కలు సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పే లెక్కలు ఏమి ఏమో ఎట్లా ఉన్నాయంటే మీకు ఆ బొత్త ఈ సైజు ఉండాలి పన్నెండు ఆకులు ఉండాలి నాలుగు అడుగులు ఎత్తు ఉండాలి నాలుగైదు అడుగులు ఎత్తు ఉండాలి ఎట్లా చెప్తా ఉంటారు రకరకాలు చెప్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళు ఇచ్చేదేమో మూడు ఆకులు అడుగు మొక్క అంతకాడికి ఎత్తు ఉండదు ఆకులు మూడు ఆకులు ఉంటాయి ఆ మొక్కలన్నీ మరి కడతా ఉంటే మరి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడరు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా ఇష్టం వచ్చేటప్పుడు మొక్కలు ఇస్తూ ఉంటారు అట్లా కాకుండా మనకి రైతుకే డైరెక్ట్ సబ్సిడీ ఇచ్చినట్టయితే రైతు పోయి అక్కడ నర్సరీ దగ్గర చూసుకొని మొక్కలు వేసుకోవడానికి వేసు మొక్కలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట మన కంపెనీలు ఏదైతే సబ్సిడీ ఇవ్వకుండా డైరెక్టు రైతుకి ఇస్తే బాగుంటుంది అనేది అంటే మన రైతుల ఆలోచన చాలామంది మనమే ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా మనమే అక్కడ దగ్గర వెళ్ళి మొక్కలు చూసుకుంటాం కదా అనే ఆలోచనలో చాలామంది రైతులైతే ఉన్నారనమాట ఇది వచ్చేసి మనకి ఆంధ్రాలోని నర్సరీలో బోర్డు పెట్టినవి నేను చెప్పే కదా మా ఫ్రెండ్ ఒక అతను పంపించాడని ఇలా అక్కడ నర్సరీల దగ్గర అయితే వాళ్ళు ఈ విధంగా పెట్టడం జరుగుతుంది అంటే అది ఏ రకము ఎన్ని మొక్కలు వేయాలి అది ఎన్ని సంవత్సరాలకు మనకి పంట వస్తాయి అది ఎంత దిగుబడిస్తుంది అనేది మొత్తం కూడా మనకి దీంట్లో క్లారిటీగా మనకి అక్కడ కనిపిస్తాయి అనమాట మన దగ్గర కూడా బోర్డులు ఉంటాయి కాకపోతే అది ఎంత ఇస్తుంది ఎప్పుడు కాపు వస్తుంది ఏది కనిపిస్తుంది అనమాట ఓన్లీ వెరైటీ ఏందన్నది అక్కడక్కడ మనకి బోర్డు కనిపిస్తాయి చాలా చోట్ల కూడా బోర్డులు ఉండవు కొన్ని నర్సరీలో మనకైతే బోర్డులు అయితే కనిపిస్తాయి అనమాట అక్కడ అట్లా కాదు చూసారా మీరు ఒక దాదాపు ఒక నాలుగైదు వెరైటీస్ అయితే అక్కడ మనకి బోర్డులలో చూసారు కదా ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని మొక్కలు వేయాలి హెక్టార్కి ఎంత అనేది మొత్తం క్లారిటీ అక్కడ క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సబ్సిడీ లేదు కాబట్టి డైరెక్ట్ రైతులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వెరైటీ తీసుకోవచ్చు నలభై టన్నులు ఇచ్చే వెరైటీ కూడా ఉంది దాంట్లో అంటే ఒక హెక్టార్కి నలభై టన్నులు ఇట్లా ఈ విధంగా అయితే మనకి అక్కడ బోర్డు కనిపిస్తాయి అనమాట చూసారు కదా అంత క్లారిటీగా వాళ్ళు బోర్డులు అయితే కనిపిస్తాయి మన దగ్గర అయితే అట్లాంటివి ఏమి కనిపించవు అనమాట ఖాళీ ఆ వెరైటీ ఉంటుంది దాని తర్వాత మనకి ఎంత దిగుబడి వస్తుంది ఏందన్నది అయితే ఇక్కడైతే బోర్డు కనిపించవు అనమాట ఇది తెలంగాణలోని మనకి ఒక నర్స్ నర్సరీ దగ్గర బోర్డు అనమాట అది జస్ట్ అట్లా ఉందనమాట ఇవి ఆఫ్ టైప్ మొక్కలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళే ఒక బ్రోచర్ అయితే రిలీజ్ చేసినారనమాట ఈ విధంగా ఉంటాయి నర్సరీలో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు తీసేయాలి మొక్కలు యాక్చువల్గా నర్సరీలో చిన్న వయసు అప్పుడే అవి మొక్కలు తీసేయాలన్నమాట తీసేసి రైతులకి ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు అక్కడ వాటిని పట్టించుకోకుండా తర్వాత వాటిని చూడకుండా ఇస్తే ఇక ఈ విధంగా మనకి ఫామాయిల్ తోటలలో అయితే దర్శనమిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఇవి అయితే మొత్తం ఆఫ్ టైప్ హాఫ్ టైప్ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా దాదాపు మీకు నాకు తెలిసి ఒక నలభై యాభై రకాలైతే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో ఆఫ్ టైప్ మొక్కలు ఈ మొక్కలు చూసి మీరు మీ పొలంలో ఇలాంటి మొక్కలు ఉంటే ఈజీగా ఇది ఆఫ్ టైప్ మొక్కని గుర్తించి తీసేయచ్చు నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ వచ్చినాయి రెండు వేల ఇరవైలో కూడా కొంత వచ్చినాయి అవి కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినాయి కూడా చాలామంది రైతుల్లో విపరీతంగా వచ్చినాయని చాలామంది మనకు ఫోన్ కూడా చేయటం జరిగిందనమాట ఈ ఆఫ్ టైప్ మొక్కలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన వాటిలో ఎక్కువ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నట్టు ఒక్కొక్క దాంట్లో అరవై డెబ్బై మొక్కలు కూడా ఒక్కొక్క రైతు పొలంలో ఉన్నాయన్నమాట వీళ్ళు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ మరి ఎక్కడ కూడా కంపెనీ కానీ డిపార్ట్మెంటులు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళేసి ఈ మొక్కలు తీసేయండి మరి వేరే మొక్కలు వేయండి అని చెప్పట్లే ఇంకా మీరు ఆ మంది వేయండి ఈ మంది వేయండి ఇది కాపు వస్తుంది అది కాపు దాదాపు కాల దాదాపు కాలయాపన చేసి రైతులైతే నిండా ముంచే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారనమాట మీరు ఇప్పటికైనా మీరు ఫీల్డ్ ప్రతిదీ కూడా ఇప్పుడు కొత్తగా వేసే రైతులు ప్రతిదీ కూడా ఫీల్డ్ రెండో సంవత్సరం మూడో సంవత్సరం మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి మొక్కలు మీరు ఫీల్డ్ విజిట్ చేయండి విజిట్ చేసి అక్కడ ఏమైనా మొక్కలు ఉంటే అలాంటి మొక్కలు ఉంటే తొలగించి కొత్త మొక్కలు కొత్త మొక్కలు ఫ్రీగా ఇవ్వండి మళ్ళీ దానికి డబ్బులు దొబ్బుతున్నారు రెండు వందలు రెండు వందలు అట్లా మళ్ళీ ఆ చెట్టు తీయటానికి ఒక రెండు వందలు మొక్కకు రెండు వందలు అట్లా కాకుండా మీరు ఫ్రీగా మొక్కలు ఇవ్వండి ఫ్రీగా మొక్కలు ఇవ్వాలి రైతుకి ఎందుకంటే అసలు ఆ రెండు సంవత్సరాలు నష్టపోయిందే ఎక్కువ రెండు మూడు సంవత్సరాలు నష్టపోవడమే ఎక్కువ మళ్ళీ మొక్క వేసుకొని మళ్ళీ డబ్బులు పెట్టుకొని అది ఎందుకంటే తప్పు మీరు చేశారు కాబట్టి దానికి పనిష్మెంట్ కూడా ఆ కంపెనీలకే ఉండాలన్నమాట అందుకనే మీరు కూడా ఎక్కువ మొక్కలు ఉంటే అర్జెంట్గా తీసేయండి కంపెనీలు కూడా ఏం చేయాలంటే ప్రతిదీ కూడా మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ఫీల్డ్ ఎందుకంటే రైతులు కొత్త రైతులు కాబట్టి వాళ్ళకి అంతా తెలియదు అందుకని మీరు ఫీల్డ్ విజిట్ చేసేసి ఆ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కలు ఇమ్మీడియట్లీ తీపిచ్చేసి కొత్త మొక్కలు వేపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు మీకు అర్థం కాక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా మొక్కలు తీసేయకుండా ఉండి ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసేయాలంటే రైతుకి ఇబ్బంది తర్వాత నష్టపోతాడు కూడా రైతు చాలా నష్టపోతాడు ఎందుకంటే అంత అన్ని రోజులు పెంచి మళ్ళీ ఒక మొక్క వేసి మళ్ళీ ఐదారేండ్లు పెంచి మళ్ళీ అది మంచిదో కాదో తెలియదు ఇదంతా గందరగోళ పరిస్థితి ఉంది కాబట్టి మీరు అర్జెంటుగా మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిన దాంట్లో మనకి ఆల్రెడీ ఆ మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు అయితే మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు ఇప్పుడు దీంట్లో మీరు చూసినవన్నీ ఆఫ్ టైప్ మొక్కలు అనమాట ఇలాంటి మొక్కలు మీరు ఎమ్మటే ఈ ఫోటోలో కనిపించే మొక్కలు మీ పొలంలో ఉన్నట్టయితే ఇమ్మీడియట్లీ మీరు తొలగించి కొత్త మొక్క వేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఎందుకంటే ఇంకా కాయం అనమాట అవి గెలలు రావు పాడు రావు ఎంత మీకు టైం వేస్ట్ తర్వాత డబ్బులు వేస్టు చూసారు కవి బొత్తలు చూస్తాను బాగానే ఉంది ఎంత సైజు వచ్చిందో బొత్త వచ్చింది తర్వాత దానికి గెలలు లేవు గింత గెలలు వచ్చినాయి చూడు చెట్టు చూస్తే బాగానే ఉన్నాయి బొత్తలు బాగానే ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ఆఫ్ టైప్ మొక్కలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ మనం రెండో సంవత్సరంలో ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ మొక్కల్ని రెండు మూడో సంవత్సరంలో మనకి బాగా క్లారిటీగా మనకి ఈ మొక్కలు గుర్తించవచ్చు అప్పుడైనా మీరు తొలగించండి మరి ఐదు ఆరు సంవత్సరాలు తనక దాని గురించి వెయిట్ చేయకండి దానివల్ల ఉపయోగాలు లేవు వాళ్ళు ఉంచమంటారు అదే మీరు పోషకాలు వేయండి అది వేయండి ఈ లోపం ఆ లోపం అంటారు కానీ అది ఏ లోపం కాదు మొక్క లోపమే దాంట్లో డౌటే లేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ ఎలాంటి మొక్కలు ఉంటే మీరు అమ్మటే తీసేసే ప్రయత్నం అయితే చేయండి మీకు చెట్టు చూడాలని మనం ఈజీ గుర్తుపట్టవచ్చు మనకు థర్డ్ ఇయర్లో దాని పోలికలన్నీ ఒక తీరు వస్తూ ఉంటాయి సెకండ్ ఇయర్లో కొంచెం కనిపిస్తుంది థర్డ్ ఇయర్లో మాత్రం దాని పోలికలు చాలా క్లారిటీగా కనిపిస్తాయి కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువ తీసేసే ప్రయత్నం అయితే చేయండి దానివల్ల ఉపయోగం లేదు చూసారు కదా ఇవన్నీ ఎన్ని రకాలు మీకు దాదాపు ఒక యాభై అరవై రకాలు మీకు హాఫ్ టైప్ మొక్కలు అయితే దీంట్లో మీకు చూపించాను ఇలాంటి మొక్కలు ఏదన్నా మీరు తొలగించే ప్రయత్నం అయితే చేయండి